దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద రియాలిటీ షో డీ. ఈటీవీలో ప్రసారమయ్యే డీ ప్రోగ్రాం అంటే తెలియని వారు ఎవరు ఉండరు. ఎందుకంటే ఈ ప్రోగ్రాం ద్వారా ఎంతోమంది డాన్సర్లను ఇండస్ట్రీకి పరిచయం చేసింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలుగుతున్న శేఖర్ మాస్టర్ కూడా ఈ వేదిక నుంచే పరిచయమయ్యాడు. ఇప్పుడు ఇదే ప్రోగ్రాంలో న్యాయ నిర్ణేతగా కూడా పనిచేస్తున్నాడు. ఇప్పటికే ఈ ప్రోగ్రాం 10 సీజన్స్ను విజయవంతంగా పూర్తి చేసుకొని 11వ సీజన్ డీ జోడి ప్రసారమవుతున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ ప్రోగ్రాంలో అదిరిపోయే స్టెప్పులు, అబ్బురపరిచే డ్యాన్సులతో ఒక్కొక్క కంటెస్టెంట్తో చేస్తున్న విన్యాసాలు చూస్తుంటే అప్పుడప్పుడు ప్రేక్షకుల గుండెల్లోనే కాదు వారి ఒంటిలో కూడా వణుకు పుట్టిస్తుంటాయి. అంతటి క్రేజ్ ఉన్న ఈ రియాలిటీ షోలో డ్యాన్స్ ఒక్కటే కాదు, ప్రేక్షకులకు కావలసిన ఎంటర్టైన్మెంట్ కూడా టన్నుల కొద్దీ దొరుకుతుంది. ఈ ప్రోగ్రాంకు ప్రదీప్ యాంకర్గా, రష్మి సురిగల్ సుధీర్ టీమ్ లీడర్స్గా, హీరోయిన్ ప్రియమణి శేఖర్ మాస్టర్లు జడ్జెస్గా నిర్వహిస్తుంటారు. అయితే ఈ ప్రోగ్రాంలో డ్యాన్స్ కన్నా ఎక్కువగా మధ్య మధ్యలో వచ్చే ప్రదీప్ సుడిగల్ సుధీర్ రష్మి శేఖర్ మాస్టర్ల కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను మరింత అలరిస్తూ ఉంటాయి. అయితే తాజాగా 15 మే ఎపిసోడ్ ప్రోమో ఒకటి విడుదలైంది. అయితే అందులో సుధీర్ ప్రదీప్ ను ఒక పాట పాడమని అడగ్గా హుషారు సినిమాలోని ఒక సాంగ్ ను పాడాడు ప్రదీప్. అంతా సైలెంట్ గా ఉన్న వాతావరణంలో చెప్పుకోలేనే బాధ నీతోనే అంటూ ప్రదీప్ పాడిన ఈ పాట అందరిలోనూ కంటతడి పెట్టించింది. అంతేకాదు ప్రదీప్ ఈ పాట పాడుతున్నంతసేపు తన కళ్ళలో నీళ్లు తిరుగుతూనే ఉన్నాయి. పాట పాడడం అయిపోయిన తర్వాత సుధీర్ వచ్చి, నేను ఎప్పుడు ప్రదీప్ కళ్ళలో నీళ్లు చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నా, లవ్ ఫెయిల్యూరా అని అడగడంతో ప్రదీప్ ఒక్కసారిగా వెనక్కి తిరిగి ఏడ్చేశాడు. కాసేపు అందరు వచ్చి ప్రదీప్ను ఓదార్చారు. అయితే ప్రదీప్ లవ్ చేసిన ఆ అమ్మాయి ఎవరు అంటూ సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రశ్నల వర్షం కురుస్తుంది. లేడీ ఫాలోయింగ్ అమితంగా ఉండే ప్రదీప్ను ఆ అమ్మాయి ఎందుకు కాదు అనింది అని అంతా ఆశ్చర్యపోతున్నారు. అయితే ప్రదీప్ లవ్ ఫెయిల్యూర్ అయింది ఇప్పుడు కాదట. ప్రదీప్ యాంకర్ సెటిల్ అయ్యే కొత్తలో ఒక అమ్మాయిని ఇష్టపడడం, ఆమెకు తమ ప్రేమ గురించి చెప్పడం, ఆమె రిజెక్ట్ చేయడం జరిగాయట. అయితే కెరీర్లో ఎంత ఎదిగినా ఆమెను అలానే మనసులో ఉంచుకున్నట్లు తెలుస్తుంది. ఏదేమైనా ప్రదీప్ లాంటి ట్రూ లవర్ని వదులుకోవడం ఆమె బ్యాడ్ లక్ అనే చెప్పుకోవచ్చు. ఏదేమైనా ఇలాంటివి చూస్తున్నప్పుడు మాత్రం ఎవరికైనా కళ్ళలో నీళ్లు తిరగడం మాత్రం ఖాయం. ప్రదీప్ ఈ బాధ నుంచి త్వరగా కోలుకోవాలని కోరుకుందాం. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కనిపించే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోనికి వచ్చి చేరుతాయి. చూసి ఆనందించండి.